అన్ని ధరలు పెంచాడు, పంచదార ఉప్పు అన్ని పెంచుతూ పోయినాడు, చివరికి క్వార్టర్ బాటిల్ కూడా వదిలిపెట్టలా. అంటే చూడండి ఎంత వింత అండి, ఒక పక్కన 10 రూపాయలు ఇస్తాడు, ఇంకో పక్కన 100 రూపాయలు లేపుతాడు. అందుకే రెండు బటన్లు ముఖ్యమంత్రి అంట, పైన బటన్ 10 రూపాయలు, కింద బటన్ 100 రూపాయలు. పైన బటన్ నొక్కుతాడు 10 రూపాయలు పడుతుంది, కింద బటన్ నొక్కుతాడు 100 రూపాయలు పడుతుంది. అందుకే ఆయన పేరు రెండు బటన్లు ముఖ్యమంత్రి. మీరు పైన బటన్ చూస్తున్నారమ్మా, కింద బటన్ కూడా గమనించండి దయచేసి, కింద బటన్ కూడా గమనించాలి మీరు. గట్టలో 10 రూపాయలు నూనె ధర పెడితే గోల్ చేసేవారు బాబా. నూనె ప్యాకెట్ బాబు గారు ఉన్నప్పుడు ఎంత, 60 రూపాయలు 70 రూపాయలు 60 రూపాయలు, ఇప్పుడు 200. అన్ని ధరలు పెరిగినాయి కానీ మీరు ఎవరు మాట్లాడరు. మీరు కూడా మాట్లాడాలా, మీరు ఇంట్లో మీరు కాని రోడ్ ఎక్కితేనా ఆ తాడేపల్లి పిల్లి ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి పారిపోతాడు తల్లి. మీరు కూడా రోడ్ ఎక్కండి అమ్మా, మీ తరఫున పోరాడుతాం, మీకేమవుతుంది తల్లి. సునీత గారు ఉన్నారు, పార్త గారు ఉన్నారు, అదిగో మా కుర్రోడు శ్రీరామ్ ఉన్నాడు, మేమందరం వస్తాం. ఎక్కడ పోతాం, మేమందరం ఉన్నాం, మీకోసమే మేము ఉన్నాం. మేం కేసులు పెట్టించుకుంటాం, మీరు హాయిగా ఉన్నారు. కొంతమంది పైన కేసులు ఉన్నాయి, కేసులు పైన ఉన్నాయి, కేసుల్లో చేతులు పైకి ఎత్తండి. కేసు ఎవరి పైన అయితే కేసులు ఉన్నాయి ఒకసారి చేతులు పైకి ఎత్తండి అమ్మా. జాకీ కేసులు అందరి చేతుల పైకి ఎత్తండి. ఇంకా పెట్టించుకోవాలి కదా, మీరు పోరాడాలి కదా. దయచేసి గుర్తుపెట్టుకోండి, కేసు వస్తే నాకు వదిలేండి అమ్మా. థ్యాంక్ యూ. ఏం పీకాడమ్మా 20 కేసులు, ఏం పీకినాడు నన్ను, ఏమవుతుందమ్మా. నేను ఆయన రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్నాడు, ఈ లోకేష్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్నాడు, అందుకే నా ఆ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నా. మా మా వెనకాల మా పిఏ ఉంటాడు, చెప్పా బ్యాగ్లో రాజ్యాంగం పెట్టి ఉంచండి, ఏ డిఎస్పీ గారు ఎప్పుడు వస్తారో తెలియదు, తీసి చదువుతాం, రాజ్యాంగం నాకు ఏ హక్కులు ఇచ్చిందో అని చెప్తామని. డిఎస్పీ గారు చెప్పిన ఒకరోజు తీసిన రాజ్యాంగం, డిఎస్పీ గారు తీసి అయా ఇచ్చే ఇది రాజ్యాంగం చెప్తున్నాను, నాకు అర్థమవుతుంది ఇది ఎస్పీ గారు తెలుస్తుందిలే అంటాడు. చూడండి డిఎస్పీ గారు రాజారెడ్డి రాజ్యాంగం ఒకటే తెలుసు ఆయనకి. అందరికీ నమస్కారం సార్, నాది ఎంబీఏ 2021 పాస్డ్ అవుట్, 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్స్ అన్ని కాలేజ్లోనే ఉన్నాయి, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము అవి తెచ్చుకోవాలంటే 40,000 కట్టాలి. ఎంబీఏ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు 20,000 కట్టాలి. మేము ఎక్కడి నుండి తీసుకొని రావాలని అడుగుతున్నాం. నెక్స్ట్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేమైనా మా సర్టిఫికెట్లు మాకు ఎన్నికెప్పియాలని మేము కోరుకుంటున్నాం సార్.